ఎన్టీఆర్ కు దడ పుట్టిస్తున్నారట విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు విజయశాంతి దడ పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి రమ్మని స్వయంగా ఆహ్వానిస్తోంది విజయశాంతి తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తీసుకోవాలని ఇప్పుడు నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని లేదంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అధోగతి అయిపోతుందంటూ చెప్తోంది ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్కి విజయశాంతి దడ పుట్టిస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి షేర్ చేస్తున్న విషయాలు మాత్రం అభిమానుల్ని షాక్ కి గురి చేస్తోంది సో తారక్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె చెప్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గురించి మరి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరని చంద్రబాబు అలాగే లోకేష్ వీళ్ళిద్దరి సంగతి తెలిసిందే బాలయ్య మంచితరం ముందు ఏ పర్చలను వర్కౌట్ అవ్వదు బాలయ్య కోపం ఆవేశం తప్ప తెలుగుదేశం పార్టీకి ఉపయోగకరమైంది ఏమీ లేదు కానీ నీలాగా మంచిగా మాట్లాడేవాడు ప్రజలకి వేలు చేయాలని ఎదురు చూసేవారు రాజకీయాల్లోకి వస్తే ఈ యూత్ పాలిటిక్స్ ప్రేక్షకులకి మంచిగా ఎక్కుతాయని రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశానికి భవిష్యత్తు ఉంటుంది సో నీలాగా రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి సినిమాలోనే సమయం వృధా చేసుకోకూడదు సినిమాల ద్వారా కొంతమందిని ఎంటర్టైన్ చేస్తావు కానీ చాలామంది ఆ సినిమాలు చూడలేక ఇబ్బంది పడుతుంటారు ఎందుకో తెలుసా వాళ్ళకి రావాల్సిన మినిమం హక్కులు రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తే అందరూ సంతోషంగా ఉండే మార్గం ఉంటుంది పొలిటికల్ కెరియర్లో కాస్తంత ఆలోచన చేయంటూ జూనియర్ ఎన్టీఆర్కి మీడియా ముందు సవాలు విసిరారట సో ఎన్టీఆర్కి సైతం దడ పుట్టిస్తున్నట్టు విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది